అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్ సాలా క్రాస్ బ్రిడ్ అనేది లైన్ కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం షూటింగ్లు ఆగిపోవడం తెలిసిందే లాక్డౌన్ ఎత్తేయడంతో థియేటర్లు ఓపెన్ కావడం షూటింగ్లు స్టార్ట్ కావడం జరిగింది అయితే ఆగిపోయిన సినిమాలు షూటింగ్ మొదలయ్యాయి కానీ లైగర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు స్పీడ్గా సినిమాలు తీసే పూరి ఇలా స్లో అయిపోయాడు ఏంటి అనుకుంటున్నారు సినీ జనాలు అయితే ఇంకా లైగర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో చేయాల్సిన సీన్స్ ఉన్నాయట అలానే మైక్ టైసన్ తో కొన్ని సీన్స్ చిత్రీకరించాలి ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని లైగర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే లైగర్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాలని పూరి టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఇందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ టీజర్ కు డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ట్లు తెలియజేశారు యువర్ బాయ్ బ్యాక్ వర్క్ ఫ్రం హోమ్ లెట్స్ గెట్ థింగ్స్ మూవింగ్ అని విజయ్ ట్వీట్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు ఇందులో ఆయన మైక్ ముందు నిలబడి ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకొని మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతూ కనిపించాడు దాంతో ఇది గ్యారెంటీగా లైగట్ టీజర్ కోసమే అంటున్నారు అభిమానులు పూరి చార్మి కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు మరి టీజర్లో షూటింగ్ల గురించి అలానే మూవీ రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్